స్వార్థ 6వ అధ్యాయం చదువుతున్నాము. దేంట్లో 15 వచనం నుంచి 18 వరకు చదువుదామండి. 15 నుంచి 18. మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోని ఎడల మీ తండ్రి మీ అపరాధములు క్షమింపడు. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్ల దుఃఖములై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడలేని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడలేనని కాక రహస్యమందున మీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుగుకొనుము. ఆమేన్. ఇవాళ దినాన కేవలము ఉపవాసము చేసేటప్పుడు ఎట్లా చేయాలి అనే దాని గురించి చూసుకున్నామండి. ఇది ప్రభువారు ఎట్లా చేయాలి అంటే రహస్యమందున్న నీ తండ్రికి మాత్రమే కనపడాలి. ఈ మాటను మాత్రమే చదువుతాం. రహస్యము అంటే మనం చేసే ప్రతి ఒక్కటి కూడా బహిరంగంగా ఉండకూడదు. ఎక్కువ శాతం మనం ఏం చేస్తామంటే, అంటే నా మటుకు నేను కూడా చూసుకుంటే, గతంలో అయితే నేను ఏం చేసినా సరే చెప్పుకోవటం, కొన్ని చెప్పకుండా నేను ఆగలేను. అట్లాంటి వ్యక్తిత్వం నాది. నేను చెప్పుకోవటం, నేను ఇది చేశాను అది చేశాను. యాక్చువల్లీ రాజులు వాళ్ళ యొక్క పరిపాలన ఎట్లా ఉండేది అంటే, వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు చాలా కొంచెం ఉంటాయి. రెండవది, వాళ్ళు చాలా సీక్రెట్గా ఉంటారు. ఏది చేసినా చాలా సీక్రెట్గా ఉండేది, వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎందుకు రాజుల గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటే, ఇవాళ మనం ఏమై ఉన్నాము? రాజులైన యాజక సమూహాలమై ఉన్నాం. మన యొక్క వ్యక్తిత్వం కూడా ఎట్లా ఉండంటే, పబ్లిసిటీని కోరకూడదు, పబ్లిక్ తెలియాలని ప్రయత్నం చేయకూడదు. మనం ఎవరి అండర్లో ఉన్నామంటే దేవుని యొక్క అండర్లో ఉన్నాం. సో మనం ఏది చేసినా కూడా సీక్రెట్గానే ఉండాలి. ప్రత్యేకంగా ఉపవాస విషయాల్లో, ప్రార్థన విషయంలో, తర్వాత ఇచ్చే విషయంలో, ఆ మూడు విషయాలను ఇలా చూద్దాం. మత్తయి సువార్త 6:4 అండి. మత్తయి సువార్త 6:4. అట్లయితే రహస్యమందును చూచి మీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. ఏం చెప్పారండి? రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేనికి? ఒకసారి చూద్దాం, 1 నుంచి 4 వరకు. మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకం ముందున్న మీ తండ్రి యొద్ద మీకు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందనని వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయిలాగును నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నేను రైట్ ఇక్కడ విషయంలో నీవు కంటిన్యూ చేయండి, 6 వరకు చదవండి. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయినది నీ ఎడమ చేతికి తెలియకుండా వలనని, అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడాలని సమాజ మందిరంలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్లి తలుపు వేసి రహస్యమందును నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. ఆమేన్. ఇక్కడ రెండు విషయాలు ఉండేయండి. ఒకటి ఇచ్చే విషయము, రెండోది ప్రార్థన చేసే విషయము, మూడోది ఉపవాసం విషయము. ఈ మూడిట్లో కూడా ఏం చేయమంటానండి? రహస్యంగా. రహస్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ పబ్లిక్ గా అయిందనుకోండి, ఏమైందండి? పబ్లిక్ గా అయితే వేషధారణ వల్లే అవుతామండి మనకి. అంటే వేషధారణని చెప్పకపోయినా మనం, అంటే వేషధారణ కాదు, రియాలిటీగా మనం ఉపవాసం ఉంటున్నాము, ఆ రియాలిటీగానే మనం సహాయం చేస్తున్నాం, కానీ మనం మెప్పు కోరుతున్నాం. ఎవరి దగ్గర నుంచి? హిపోక్రసీ అంటే నటన కాదు, కాకపోవచ్చు యథార్థంగానే. మనకు మనం చాలా మంది చేశాం. ఇప్పుడు నేను ఉపవాసాలు చాలాసార్లు చేశాను, కానీ నేను చేశాను మా ఇల్లు మొత్తాన్ని తెలుసు. ఇంకా చెప్పాలంటే నీరసంగా ఉంటే ఫ్రెండ్స్ అడిగేవాడు, ఏంట్రా నీరసంగా ఉన్నామంటే కొద్దిగా ఫాస్టింగ్ ఉన్నాను. యాక్చువల్లీ ఫాస్టింగ్ విషయమైనా, ధర్మం చేసేటప్పుడైనా, ఈవెన్
ప్రార్థన చేసేటప్పుడైనా సీక్రెట్ గా ఎందుకు ఉండాలి అంటే మూడో వ్యక్తికి తెలియకూడదు. తెలిస్తే ఏమైంది, ఇది హిపోక్రసీ మాత్రమే కాదు, అంటే నటనే కాదు, రెండో పార్సెల్లో చూసుకుంటే మనము ధర్మం చేసేటప్పుడు ఎదుటి తెలిసింది అనుకోండి, దేవునికి ఇవ్వాల్సిన ఆ కృతజ్ఞతా స్తుతులు ఆ వ్యక్తి ఎవరికి ఇస్తారు తెలుసా, ఎవరికి చెప్తారండి? మనకి. ఆ వ్యక్తి ఏమంటున్నాడు, థ్యాంక్స్ అండి, అంటే హీఈస్ థ్యాంకింగ్ అస్ అండ్ హీఈస్ డిపెండింగ్ ఆన్ అస్. అంటే ఏమవుతున్నాడు ఆ వ్యక్తి, ఈ వ్యక్తి మీద ఆధారపడుతున్నాడు. దేవుని మీద ఆధారపడాల్సిన వ్యక్తి చివరికి మన మీద ఆధారపడతాడు. మనం సహాయం చేయొద్దని కాదు, చెయ్యాలి, 100% చేయాలి, కానీ చేసేటప్పుడు ఆ వ్యక్తి తెలియకూడదు. తెలిస్తే ఏమిటి అంటే ఆ వ్యక్తి దేవునికి ఇవ్వాల్సిన కృతజ్ఞతలు మనకి చెల్లిస్తాడు, దాని వలన దేవునికి దక్కవలసిన మహిమ ఘనత ప్రభావములు మనం దొంగిలించేస్తాం. ఈ భూమి మీద దేవుడు మనకి ఇవ్వకపోతే మనం ఎదుటి వాడికి ఎట్లా ఇస్తాము? రెండు అంగీలు ఉండి అంటే దాని అర్థమైంది, రెండు అంగీలు మనకి ఇచ్చాడు దేవుడు. ఇలా అంగీలు లేని వారు అనేకులు ఉన్నారు, వాళ్ళకి ఒకటి ఇవ్వటానికి మనకి ఇచ్చాడు. అయితే ఇస్తామా లేదనేది హృదయం మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మన దగ్గర 100 అంగీలు ఉండొచ్చు, చాలా ఓట్లు చిన్నప్పటి నుంచి ఉన్నాయి, అవి అంతే ఉంటాయేమో, కానీ ఐదు పట్టకపోయినా ఇచ్చేది లేదు అని మనం అట్లాగే ఉండిపోతాం. కారణం ఏంటంటే ఇచ్చే గుణం లేదు. ఆ ఇచ్చే గుణం ఉండాలి. రెండోది, ఇచ్చే వ్యక్తి ఆ వ్యక్తి ఇచ్చాడని ఎదుటి వాడికి తెలియకూడదు. ఇచ్చే విషయంలోనూ, ఈవెన్ ప్రార్థన, మనము సంఘంలో ఉన్నవారు ఏ అవసరాల్లో ఉన్నారు తెలుసుకోవాలి. అంటే తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నామా? అట్లా ఉన్నాము అంటే ఇంట్లోనే ఉదాహరణకి తల్లిదండ్రులు లేదా బిడ్డలు వీరి కుటుంబంలో ఎవరు ఎట్లా ఉన్నారు ఏమి తెలుసా? కుటుంబంలోనే అమ్మ ఎట్లా ఉంది, లేకపోతే నాన్న ఎట్లా ఉన్నాడు, లేకపోతే బిడ్డల్లో అన్న తమ్ముళ్ళు వారు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నారు, అసలు ఎవరికి ఎవరికి సంబంధం లేవు. ఇవాళ కుటుంబంలోనే ఎవరి పరిస్థితులు ఎవరు వెళ్తున్నారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు, ఎవరికి వారు చెప్పుకోలేని పరిస్థితులు ఎందుకున్నారు అంటే దూరాలు పెరిగిపోయినాయి. దగ్గర ఉన్నాము అనుకుంటున్నాం కానీ చాలా దూరంగానే ఉన్నాం. సంఘాల్లో కూడా అట్లాగే ఉండే, కేవలం ఆదివారం పూట కలిసి ఆదివారం పూట ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ఆమెన్ అని చెప్పేసుకొని వెళ్ళిపోవటం కాదు. వాళ్ళు నిజంగా ఆత్మీయమైన కుటుంబం మంది, ఇదేనా రక్త సంబంధం, లేదా శరీర సంబంధం, చనిపోయిన తర్వాత ఈ సంబంధాలు అన్ని కట్ అయిపోతాయి. చనిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యేది ఏమైనా సంబంధం ఉంది అంటే అది ఆత్మీయమైన సంబంధం. ఎందుకంటే ఆత్మకు చావు లేదు, మన ఆత్మ మూలంగా పుట్టాము. అందుకనే భౌతిక సంబంధమైన కుటుంబాల కన్నా, రక్త సంబంధమైన కుటుంబాల కన్నా, ఆ బాంధవ్యం కన్నా ఇంకా గొప్ప బంధం ఏమైనా ఉంది అంటే అది ఆత్మ సంబంధమైన బాంధవ్యం. అందుకని ప్రభువారు చిన్నప్పుడు గుళ్ళో ఒక మందిరంలో వెళ్ళి కూర్చుంటే, ఎరుసలేం మందిరంలో, అక్కడ వచ్చి జనాలు అడుగుతారు, తల్లిదండ్రులు అడుగుతారు, తల్లి అని ఒక తన సహోదరులు వచ్చి వెతుకుతున్నారయ్యా, నీకు నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని. వీరు కాదా, ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారు కదా. అవునండి. సో అదే మాట 30వ సంవత్సరంలో కూడా అదే అంటాడు. 11వ సంవత్సరంలో చెప్పిన మాట 30వ చెప్తాడు. ఎందుకని అంటే ఇది నిజంగా ఆత్మ సంబంధమైన కుటుంబం. ఈవెన్ ఆ ఆత్మ సంబంధమైన కుటుంబంలో తన తల్లి కూడా వచ్చింది, తన తల్లి కూడా నమ్మింది, తన వెంబడించింది, తన సహోదరులు కూడా వెంబడించారు. ఎనీహౌ, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ముందు మనకి మన కుటుంబాల్లో లేకపోతే ఆత్మ సంబంధమైన ఈ యొక్క దేవుని యొక్క గృహంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకొని మనం సహాయం చేయాలి. దాన్ని సహాయం చేసేటప్పుడు కూడా మనం చేస్తున్నట్టు తెలియకూడదు. మేము ఒక చోట వెళ్తాము, ఆ ఒక మీటింగ్ హాల్ దినేష్ వచ్చాడు, అక్కడ వేసేటప్పుడు కూడా చందా అది మధ్యలో ఉండదు, అది ఎక్కడో సైడ్ పెడతాం. అది వేసేటప్పుడు కూడా కవర్లో పెట్టేసి వేస్తాం. ఆ కవర్లో వేసేటప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోయి ఎవరికైనా సహాయం చేయాలనుకున్నారనుకోండి, పేరు రాసేసి పలానా సహోదరుడు అని చెప్పేసి వేస్తాం. వేసిన వ్యక్తి పేరు రాదు, ఎవరికైతే వెయ్యాలనుకున్నా ఆ వ్యక్తి పేరు మాత్రమే ఉండిద్ది. అది చందా బాక్స్ లో వేస్తాం. ఆ చందా బాక్స్ ని తీసేటప్పుడు ఒకవేళ మనం ఏమి రాయకపోతే అది సంఘానికే వెళ్ళిద్ది. సంఘంలో కూడా ఎవరి కోసం అంటే వృద్ధులైన వారి కొరకు, వెధవరాండ్ల కొరకు, అనాథుల కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే వాడబడతారే గాని అది పాస్టర్ గారి కొరకో,
పాస్టర్ గారు కుటుంబంలో ఆస్తి కొరకు దీని కొరకు వాడకూడదు, అది శాపము ఒకవేళ వాడింది. ఇది దేని కొరకు? కేవలము సంఘంలో అవసరాలు ఉన్న వారి తీర్చడానికే చందాలు కూడా తీసుకునేది. చందాలు కూడా ఎందుకు కలెక్ట్ చేసేది అంటే అది సంఘం యొక్క క్షేమాభివృద్ధి. అంటే అనేకమైన చోట్లకు వెళ్ళాలి, వెళ్ళటానికి మరి ఛార్జెస్ అవుతాయి, అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలు తీర్చడానికే. కేవలము మినిస్ట్రీ కొరకే, వేరే దానికి వాడకూడదు, పర్సనల్ థింగ్స్ వాడకూడదు. ఎనీహౌ ఇక్కడ ఇచ్చేటప్పుడు ఆ చందా వేసేటప్పుడు ఒక సహాయం చేసేటప్పుడు ఎదుటి వాడికి తెలియదు సంఘంలో, కానీ ఆ వ్యక్తికి ఆ అమౌంట్ రీచ్ అయినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? దేవుణ్ణి మహిమపరుస్తాడు. ఉదాహరణకి ప్రార్థన అంశాల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ప్రతిరోజు ఇట్లా ప్రార్థన అంశాలు ఉన్నాయని. మనం ఇక్కడ చేయటం మంచిదే, గ్రూప్ గా చేయటం మంచిదే, కానీ వ్యక్తిగతంగా చేయటం చాలా ప్రాముఖ్యమైనది. ఒక 5 మినిట్స్ మేబీ అట్లీస్ట్ మార్నింగ్ లేచాక ఈ ప్రార్థన అంశాలు, అంటే దాని అర్థం ఏంటి, దేవుడు ప్రార్థన అంశాన్ని గుర్తు చేశాడు మనకి, ఇదిగో పలానా వ్యక్తి గురించి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేసి నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అన్నా నేను ఈ గురించి ప్రార్థన చేశానే, చెప్పారనుకోండి ఏమైంది, థ్యాంక్స్ తమ్ముడు అని చెప్తా. దానివల్ల ఏమైపోయింది, దేవుని దగ్గర దక్కవలసిన ఆ ఘనత మీరు నా దగ్గర నుంచి పనిచేసుకున్నారు. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక సహోదరుడు చెప్పిన మాట. ఒక చోట ప్రార్థన జరుగుతుంది, మీటింగ్ జరగడానికి ప్రార్థన చేశారు పాస్టర్ గారు, ఆ బ్రదర్ గారు ప్రార్థన చేసి అక్కడ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఇంచుమించు 300 మంది బాప్తిజం జరిగిందంట సౌత్ ఆఫ్రికాలో. ఆ ఒక ప్రాంతంలో జరిగినాక ఆ సహోదరుడు వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, ప్రభువా ఆ మొర ఆలకించి నేను పడిన కష్టానికి నువ్వు 300 ఇచ్చావు ఆత్మల్ని, దేవునికి వందనాలు చెల్లిస్తున్నానంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా, దేవుడు ఆయన ప్రార్థన చేస్తుంటే ఒక సహోదరిని చూపించాడంట. వృద్ధురాలైన సహోదరి పూరి గుడుసులో ప్రార్థన చేస్తుంది, ఆమె ప్రార్థన 200 మందిని పైకి తీసుకొని వచ్చింది, నువ్వు చేసింది చాలా తక్కువ అని చెప్పినప్పుడు ఆ సహోదరుడు ఓ నిజంగా ఆ సహోదరి గురించి గుర్తు చేశాడు. ఆ సహోదరి ఎవరో తెలియదు, ఆ సహోదరి వృద్ధురాలు, కానీ ఆ సహోదరి చేసిన ప్రార్థన. ఇవాళ మనలాంటి వాళ్ళు ఎంతమంది ప్రార్థనలు చేయట్లేదండి, ప్రార్థనలు చేయకపోయి ఉంటే వాళ్ళందరూ ఉండేవాళ్ళు కాదు. ఒకసారి రాజేష్ లాంటి వ్యక్తి మంచిగా లేడు, చాలా భ్రష్టుడైపోయి ఉన్నాడు, లోపంలో పడిపోయి ఉన్నాడు, దేవునికి అన్నిటికి విరుద్ధంగా ఉన్నవాడు. అటువంటి నన్ను మా అమ్మ నా గురించి ప్రార్థన చేసింది, నా చెల్లి నా గురించి ప్రార్థన చేసింది, కానీ వీరికన్నా నిజంగా భారంతో ఇంకెంతమంది ప్రార్థన చేస్తుంటారో, మేబీ నా పేరు తెలియకపోవచ్చు, కానీ యవనస్తుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ యవనస్తుల్లో నేను ఒకడిని. నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను అంటే ఎంతమంది రహస్యంగా ప్రార్థన చేసుకుంటారో. మనం చేసే ప్రార్థన చేసే వ్యక్తి సామాన్యుడు అవ్వచ్చు, కానీ వింటున్న వ్యక్తి అసమానుడు. అందుకని మన ప్రార్థన ఎప్పుడు కూడా రహస్యంగా ఉండాలి. అట్లా అని చెప్పేసి గ్రూప్ లో చేయొద్దని కాదండి, గ్రూప్ లో చేసే ప్రార్థనలో బలం ఉండిద్ది, గ్రూప్ లో చేసే ప్రార్థనలో ఏకత్వం వచ్చింది. వారు ఆ దినాల్లో ఏకత్వం కలిగి వారు ప్రార్థనలు చేశారు, అది మంచిది, అది ఆత్మలో బలపరచబడుతుంది. కానీ వ్యక్తిగతంగా చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. ఈవెన్ ఉపవాసం ఉండేటప్పుడు కూడా ఎట్లా ఉండాలి, రహస్యంగా ఉండాలి. ఇది చెప్పుకునేది కాదు, ఇవాళ నేర్చుకునేది అంటే రహస్యంగా ఉండటం. మన ఆత్మీయమైన జీవితం రహస్యంగా ఉందా, లేకపోతే బయటికి చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నామా? చాలా మంది అడుగుతారు, బ్రదర్ వైట్ డ్రెస్ వేసుకోవాలి కదా, మంచిదే వైట్ డ్రెస్ వేసుకోవద్దని అంటలేదు, కానీ ఆ వైట్ డ్రెస్ అనేది లోపల విషయం అండి, బయటికి చూపించుకునేది కాదు. బయట కూడా వేసుకుంటే వేసుకోండి, దట్స్ నాట్ అట్ ఆల్ ఎ ప్రాబ్లం, బట్ ద ఫస్ట్ పాయింట్ ఈస్ యువర్ హార్ట్ షుడ్ బి క్లీన్, నీ కాండక్ట్ షుడ్ బి క్లీన్, ద పీపుల్ షుడ్ సే yes he is white, he is clean. Man lopala clean lekunda baita white dress iskunte undu, vishwasam anedi lopala vishayam, baptism anedi baita vishayam. Nenu baptism iskunanu kada, naaku rakshana vachesindi kada, motta modati nu vishwasinchava, lopala vishayam important. Adhe vidhanga mari submission, లోబడటం అనేది లోపల విషయం, ముసుకు అనేది బయట విషయం. లోపల లేకుండా ముసుకు ఎంత వేసుకున్నా ఏమొచ్చింది? అందుకని దేవుడు అంటాడు, వీళ్ళు పాత్రలు బయటికి అడుగుతారు కానీ లోపల కడుక్కోరు.
లోపలికి అంతా పాడైపోయింది. వీళ్ళు సున్నం కొట్టిన సమాధులై ఉన్నారు. మనం లోపల ఉండాలి. క్రిస్టియన్ లైఫ్ షుడ్ బి ఆల్వేస్ సీక్రెట్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ షుడ్ బి ఆల్వేస్ సీక్రెట్ లైఫ్. ఎవరైనా మనం మనం పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎట్లా ఉండాలి? చాలా రహస్యంగానే ఉండాలి. బయటికి బహిరంగంగా చేసుకోవాల్సిన అవసరంలా. ముందు మన సీక్రెట్ లైఫ్ లో మంచిగా ఉంటే ఆటోమేటికలీ మన ఒక అవుట్వర్డ్ లుక్ కూడా బాగుంటుంది. ఇన్వర్డ్ లుక్ బాగాపోతే బయట మనకు బాగుండదండి. దేవునికి తండ్రికి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు దేవునికను తండ్రికి ఉన్న మంచి రిలేషన్ సీక్రెట్ గా ఉండేది. పౌలుకి దేవునికి ఉన్న రిలేషన్ అట్లాంటిదే. అదినా అపోస్తులకి దేవునికి ఉన్న రిలేషన్స్ అట్లాంటియే. వ్యక్తిగతంగా మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణకి నేను చిన్న ఉదాహరణ చేస్తాను. ఒక దినాన ఒక సహోదరుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కారు. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత 11 అందరూ 10 to 11 అందరూ లైట్లు కట్టేస్తే అతను నిద్రపోతున్నారు. ఆ నిద్రపోతున్న సమయంలో ఆయన చేతిలో ఉన్న మ్యాట్ను కింద వేసి ఆయన సీట్ నుంచి దిగి మోకరెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా అందరు లెగుస్తున్నారు అనే టైం 3 ఆ టైంలో లెగిసి ఆయన ఐ థింక్ ఆ టైం కల్లా ఇంకేదో స్టేషన్ వచ్చేసింది. ఆ టైంలో ఆయన కొనుక్కున్నాడు. అయితే ఇదంతా కూడా ఒక వ్యక్తి చూస్తున్నాడు. ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే ఈ సహోదరుడు చెన్నై వచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తానే ఉన్నాడు ఆ రాత్రి మొత్తం. ఆ చెప్పిన వ్యక్తి ఎవరు అంటే దినకరన్ గారు. దినకరన్ ఎవరైతే చెన్నైలో ఉన్నారో ఆ సహోదరుడు చెప్పాడు. ఈ సహోదరుడు నేను నైట్ అనగా లైట్లు కట్టేసిన తర్వాత ఈయన ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. అందరూ చూడలేదేమో అనుకుని చేస్తా ఉన్నాడు, కానీ నేను చూస్తా ఉన్నాను ఈ సహోదరుడిని. ఆ సహోదరుడు ప్రార్థన చేయటం మొదలు పెట్టి ఇంకా అందరు లెగిస్తున్నారు అనుకునే టైం కల్లా ఆ చాపను లోపల పెట్టేసి మెళ్ళకుండా మళ్ళీ పొనుకుని ఉన్నాడు. ఆ టైంకి చెన్నై వచ్చేసింది. ఆయన నిద్రే పోలేదు, కేవలం ప్రార్థనే చేస్తా ఉన్నాడు. ఆ సహోదరుడు ఎవరో కాదు, బక్సింగ్ గారు. ప్రార్థన చేసిన వ్యక్తి బక్సింగ్ గారు. ఇవాళ సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో అద్భుతమైన అందరూ బైబిల్ పట్టుకొని వెళ్తున్నారంటే ఆ దినాన బక్సింగ్ గారు చేసిన ప్రార్థన ఎంతో అద్భుతమైనది. ఎవరు చెప్పారు సాక్ష్యము? పక్క వాళ్ళు చెప్పు. అది తను ఎట్లా చేశాడు ప్రార్థన? రహస్యంగా చేశాడు. అట్లాగా మనం కూడా రహస్యంగా చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ప్రార్థనైనా సరే, ఉపవాసమైనా సరే, ఇచ్చే విషయంలో అయినా సరే, మనసు దగ్గర నుంచి మనకి ఘనతలు వద్దు. మనకు కావాల్సిన ఘనత కేవలం దేవుని దగ్గర నుంచి. ఇది ఘనతతో కూడా సంబంధించింది కాదు, ఇది దేవునికి మనకున్న రిలేషన్, పర్సనల్ రిలేషన్ సంబంధించింది. మనల్ని మెప్పుకున్నా మెప్పించుకోకపోయినా మనకు దాంతో సంబంధం లేదు. నాకున్న సంబంధం కేవలం నాకు దేవునితో తప్ప ఇంకెవరితో లేదని, దేవునికే మనం జవాబుదారులమై ఉన్నావని బ్రతకటమే క్రైస్తవు. దేవానికి వందనాలు స్తోత్రాలు. అటువంటి బ్రతుకును మాకు దయచేయండి. నటన తీసివేయండి. దేవా వ్యక్తులు కనపడేట్టుగా చేయకుండా ప్రభు, రహస్యమందున్న దేవుడు మాత్రమే కనపడే జీవితాన్ని మా అందరికి దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడ మహనీయుడ దేవాది దేవ కృపగల దేవ, నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు. దేవా నీరు ఎదుగుతున్న విధానాన్ని బట్టి, అన్నయ్య ద్వారా వాక్యం నేర్పిస్తున్న విధానానికి బట్టి, క్రమక్రమంగా నీరు ఎదుగుతున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు దేవా. ఈ రహస్యంలో ఎలా ఉండాలి అంటే మనం చేసే ప్రతి పనిలో రహస్యం ఎలా ఉండాలి, నీతో రిలేషన్షిప్ ఉన్న విధానం ఎంత రహస్యంగా ఉంచుకోవాలి, ప్రార్థన చేసినప్పుడు ఎంత రహస్యంగా ఉండాలి, దానం చేసినప్పుడు ఎంత రహస్యంగా ఉండాలి, ఉపవాసం చేసినప్పుడు ఎంత రహస్యంగా ఉంచాలి, ఈ విషయాలు మాకు నేర్పించిన విధానానికి బట్టి వందనాలు. అవును దేవా, లోకంలో ఉంటున్నాం మేము ప్రతిసారి పడిపోతాం దేవా. నువ్వు చెప్పిన మాట మేము వినకుండా మర్చిపోయి అది పొరపాట్లు చేస్తూనే ఉంటాం కదా దేవా. కానీ మేము రహస్యంగా ఎలా ఉండాలో మాకు నేర్పించి మేము ఆ దారిలో నడిచేవారిగా మా అందరిని తయారు చేయమని. మా వల్ల కాదు దేవా, నీ వల్లే, నీ దయతోటే మేము ఆ మార్గం నడవగలుగుతామని నమ్మి నిన్ను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈ చిన్న ప్రార్థన దేవుడు దీవించిన కాక. ఆమేన్. ఆమేన్. యేసయ్యా స్తోత్రమైనా, మహోన్నతుల స్తోత్రమైనా, మీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. నాయన ఈ రోజు నాయన మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉపవాసం ఏ విధంగా చేయాలో, ఉపవాసం ఉన్నప్పుడు నా తండ్రి నాయన ప్రార్థన ప్రాముఖ్యతను మాకు తెలియజెప్పినందుకు స్తోత్రం నాయన.
ప్రార్థన ఎంత గొప్పదో, ఎంత ముఖ్యమైనదో వ్యక్తిగత జీవితానికి, ఆత్మీయ జీవితంలో నేను ఎదగడానికి ప్రార్థన అనేది ఎంతగా నా తండ్రి నాయన, నా ఎదుగుదలకు నా తండ్రి నాయన ఏ విధంగా నాయన ఉంటుందో నాయన ఈ ప్రార్థన ప్రాముఖ్యతను మాకు తెలియజేసినందుకు స్తోత్రం నాయన. మరి మనుషులకు కనబడే విధంగా కాదు కానీ నా తండ్రి మీ యొద్ద మేము నాయన ఘనత పొందే విధంగా, మీ యొద్ద నుండి నాయన మేము బహుమానం పొందే విధంగా నాయన అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండే విధంగా మీరే మా తోడుగా ఉండి నడిపించి ప్రార్థన నేర్పించమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధన పరిశుద్ధన పరలోకమందున్న తండ్రి దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ రోజు దేవ యేసయ్య ఈ సాయంకాలం దినమున తండ్రి నాయన మీరు బోధించిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టే నీకు స్తోత్రం తండ్రి నాయన. ఉపవాసం తండ్రి నాయన ఏ విధంగా చేయాలో తండ్రి నాయన, ఉపవాసం చేసేటప్పుడు దేవ యేసయ్య ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో తండ్రి నాయన, ఏ విధమైన ఉపవాసాన్ని మేము చేయాలో తండ్రి నాయన మీరు మాకు వాక్యం ద్వారా తండ్రి నాయన తెలియ పరిచి ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి నాయన. అవును దేవ యేసయ్య రహస్యమందున్న తండ్రికి తండ్రి నాయన రహస్యమందు ప్రార్థన చేయాలని దేవ యేసయ్య అప్పుడు మీరు తండ్రి నాయన మా రహస్యమైన ప్రార్థన చూసి తండ్రి నాయన మాకు మీరు ప్రతిఫలాన్ని ఇస్తారని దేవ యేసయ్య మీరు వాక్యం ద్వారా తెలియపరిచి ఉన్నారు తండ్రి నాయన. అవును దేవ యేసయ్య మేము ఇతరులకు కనబడాలని తండ్రి నాయన, వారు చూడాలని తండ్రి నాయన ఆ విధమైన ప్రార్థన కాకుండా తండ్రి నాయన రహస్యంగా మీకు ప్రార్థన చేసేటువంటి గొప్ప శక్తిని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి నాయన. అవును దేవ యేసయ్య వ్యక్తిగత ప్రార్థన అనేది తండ్రి నాయన ప్రతి ఒక్కరికి ఎంతో తండ్రి నాయన ముఖ్యమైనది దేవ యేసయ్య, అది మీకు మాకు తండ్రి నాయన ఎంతో ప్రేమని తండ్రి నాయన మీ ప్రేమని మరి ఎక్కువగా తెలియపరుస్తూ ఉంది దేవ యేసయ్య. అలాంటి వ్యక్తిగత ప్రార్థనని తండ్రి నాయన మాలో ప్రతి ఒక్కరు కలిగి ఉండేలాగున తండ్రి మీరు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించగలరని కోరుతూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం చెప్తున్నాను ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు ఏ విధంగా రహస్యంగా ప్రార్థన చేయాలి ఇతరులకు తెలియకుండా దేవ, ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ప్రభా, అవి దేవ మాకు తెలియజేసినందుకు ఉత్తరం ప్రభా. దేవ ఏసయ్య మేము నిజంగా ఆ విధంగా ప్రవర్తించే వారిని ప్రభా, దేవ ఏసయ్య మాకు ఆ విషయాన్ని మాకు తెలియజేసినందుకు ఉత్తరం ప్రభా. దేవ చెప్పిన మార్గంలో మేము నడుచుకునే విధంగా మాకు సహాయం చేయండి ప్రభా. దేవ ఏసయ్య స్తోత్రం ప్రభా, దేవ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం ప్రభా. దేవ యేసయ్య స్తోత్రం, ఈ చిన్న ప్రార్థన యేసయ్య పాదాలు చిన్న ప్రతి యేసు స్తోత్రం.